మీ అందం ఆరోగ్యం సాహితీ యోగాతోనే సాధ్యం ఇప్పుడే యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు ఆ ఫలితాలు పిల్లలకి వస్తాయి విన్నాం కదా అలాంటప్పుడు ఇప్పుడు ఏ పాపం చేయలేదు ఏ తప్పు చేయనప్పుడు వాళ్ళు చేసిన పాపాలు మేమెందుకు ఎందుకు అనుభవించాలి అనేది పిల్లల వైపు నుంచి కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది కదా నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి వర్తిస్తాయమ్మా తప్పకుండానమ్మా పాపాలు పుణ్యాలు కూడా అదే నేను చెప్పబోతున్నా పాపాలు పుణ్యాలు కూడా మనం అనుకుంటాం వారసత్వంగా ధనం తెచ్చుకుంటాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనుకుంటాం కాదండి వారసత్వంగా తెచ్చుకునేవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి వారసత్వంగా ఒకటి ముందర జీన్స్ తెచ్చుకుంటాం కదా ఇంటి పేరు తెచ్చుకుంటాం కదా వాళ్ళ నుంచి శరీరాన్ని తెచ్చుకున్నాం కదా వీటితో పాటుగా ఈ శరీరాన్ని ధనాన్ని అన్నింటినీ తెచ్చుకుంటే వాటితో పాటు అంటుకుని ఉన్నటువంటి పాపపుణ్యాలు కూడా వస్తాయి కదా వస్తాయి ఖచ్చితంగా అందుమరి నిజంగా ఒక మనిషిని బాధ పెట్టాలంటే నన్ను ఒక్క దెబ్బ కొడితే నాకు పెద్ద బాధ అనిపించదమ్మా నా ఒళ్ళో ఉన్న పసిపిల్ల నా చంటి పిల్ల బిడ్డ నెలల బిడ్డ ఒక బాలంతరాలని చూడండి ఆవిడ ఒక దెబ్బ కొడితే ఏమనదు కానీ బిడ్డని ఇలా గిల్లితే ఆవిడ అబ్బా అని బాధపడుతుంది ఎంత కోపం వస్తుంది ఎంత కోపం వస్తుందో ఏమిటది కారణం వాన పడుతుంటే గభాల తల్లిలా ఉంటుంది చలేస్తీలా ఉంటుంది తన శరీరానికి ఉన్నటువంటి వెచ్చదనం బిడ్డకి సోకి బిడ్డ సుఖంగా ఉండాలని ఆలోచిస్తుంది తల్లి అయినా అంతే తండ్రి అయినా అంతే అంటే వాళ్ళు సుఖంగా ఉండాలని ఆలోచిస్తారు వాళ్ళ కంట్లో నలక పడితే వీళ్ళ ఒంట్లో గుణ పంగుచ్చుకున్నంత బాధపడతారు తల్లిదండ్రులు కదా మరి వాళ్ళని బాధపెట్టాలంటే వాళ్ళని కొట్టకూడదు ఏం చేయాలి వాళ్ళ పిల్లల్ని కొట్టాలి అది కదా అదే మనం కిడ్నాప్ లవి చూస్తూ ఉంటాం ఎవరినన్నా లొంగ తీసుకోవాలంటే ఏం చేస్తారండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇష్టం ఎవరు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళను రక్షించుకోవడం కోసం వీళ్ళు నానా తాపత్రయ పడతారు కావాలంటే నన్ను చంపేయగాన బిడ్డను వదిలేయమంటారు అంటే ఏమిటి అర్థం గనక అయినట్టయితే పెద్దవాళ్ళు భరించలేరు అంతే కదా అవునమ్మా అంటే వాళ్ళ సుఖం ఎక్కడుంది పిల్లల సుఖంలో ఉంది వాళ్ళ కష్టం ఎక్కడుంది పిల్లల కష్టంలో ఉంది కనుక పాపం చేసినటువంటి వాళ్ళకి బాధ పెట్టాలి అంటే వాళ్ళనేం చేయక్కర్లా వాళ్ళ బిడ్డల కష్టం కలిగిస్తే చాలు అందువల్ల తల్లిదండ్రుల పాపాలు పిల్లలకి పుణ్యాలు కూడా పిల్లలకు అందుకొస్తాయి వాళ్ళ సుఖ దుఃఖాల కోసం వీళ్ళు కారణమయ్యి వాళ్ళకు సుఖం దుఃఖం కలిగించడం కోసం వీళ్ళకి మంచి వస్తాయి అందువల్ల తల్లిదండ్రులు చేసినటువంటి పాపపుణ్యాలన్నీ పిల్లలకి వస్తాయండి తండ్రి బ్యాంకులో అకౌంట్లో డబ్బు వేసి చనిపోతే ఆ డబ్బు పిల్లలకు వస్తుందా లేదా ఖచ్చితంగా పోట్లాడుకొని మరి తీసుకుంటాం ఒకవేళ కొంచెం ఆస్తుండి ఆయన అప్పు చేశాడు అనుకోండి ఆ అప్పు ఈ ఆస్తి అనుభవించిన వాళ్ళు అప్పు తీరుస్తున్నారా లేదా అదేవిధంగా మన కంటికి కనపడేటటువంటి సంపద డబ్బు అయినట్టయితే ఆస్తులైతే కంటికి కనపడనటువంటి సంపద పాపపుణ్యాలు అప్పులు ఆదాయాలు రెండు ఈ రెండు కూడా పిల్లలకి తప్పనిసరిగా వస్తాయి ఎందుకంటే ఒక పుణ్యకార్యం కానీ పాపకార్యం కానీ చేసేటప్పుడు చూసినటువంటి చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళకి చూసి సంతోషించిన వాళ్ళకి అందరికీ కూడా పుణ్యం కానీ పాపంగాని ఫలితం ఉంటుంది అని చెప్పారు కార్ కర్త కార కారయిత చేయవ ప్రేరక అనుమోదకశ్చ అని కర్త చేసినవాడు కారయిత చేయించినవాడు ప్రేరక చేయరా అన్నవాడు అనుమోదక చేస్తుంటే చప్పట్లు కొట్టినవాడు అందరికీ కూడా అందులో భాగం ఉంటుంది ఒక మంచి పని చేస్తా మంచి పని అయినా చెడు పని అయినా చెడు పని కూడా నేను కొట్టలేనండి వాడెవడో ఎవడో కొట్టాడా బా బాగా మన అకౌంట్లో పడినట్టే పడినట్టే అంటే పాపపుణ్యాలు ఎంత తేలిగ్గా సంపాదించుకోవచ్చో చూడండి మనకి పుణ్యం సంపాదించుకోవాలి నేనేం చేయలేను ఎవరన్నా మంచి పని చేస్తుంటే చాలా బాగా చేసావయ్యా అనండి చాలు పైకంటే కాదు లోపల కూడా అనుకోండి మనసులో అనుకోండి వాడు ఇంకా మంచి పనులు చేస్తే బాగుండు అనుకోండి ఇంకో పది మంది మంచి పనులు చేస్తే బాగుండు అనుకోండి మీ పుణ్యం అకౌంట్ పెరిగింది చూడండి సులువుగా ఉందో ఎంత సులువుగా ఉందో అందుకే ఈ మాఘస్నానాలు ఇదే ఈ నెల ఈ మాఘస్నానాలు చేయలేనటువంటి వాళ్ళు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు ఇళ్లలో మంచంలోంచి లేవలేరు చలిచలిగా ఉంటుంది చెయ్యలేరు అందుకని ఇంట్లో వాళ్ళని లేపుతూ ఉంటారు మా స్నానం చెయ్యండి లేవండి మాఘస్నానం చెయ్యండి తెల్లవారిపోతోంది అని మాకు తెలిసే ఎందుకు లేపుతావు అంటారు ఇంట్లో వాళ్ళు కాదు నాయన నేను చేయలేను కదా నువ్వు చేస్తే చాలని అంటే వాళ్ళకి వాళ్ళని నిద్ర లేపినందువల్ల మంచి పని చేయడానికి ప్రోత్సహించినందువల్ల గుర్తు చేసినందువల్ల పుణ్యం వస్తుంది సంప్రదాయమైన కొన్ని కుటుంబాల్లో తప్పనిసరిగా చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు చేయలేని పనులు కనుక మరి ఇంత తేలికగా వచ్చేటటువంటి దాంట్లో ఇవాళ్ళ ఎవరో ఒక తప్పు చేస్తే చూసి నేను ఆమోదించాను నేను భౌతికంగా ఆను ఆమోదించా సంతోషించా చప్పట్లు కొట్టా అందువల్ల నా కొడుకో కూతురో బాధపడుతుంటే చూసి నేను వాడు బాధపడాలి నేను చేయలేదు కనుక నాకు రాలేదు బాధ చూసి సంతోషించాను గనక చూసి బాధపడాలి ఎంత మన సిద్ధాంతం 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 కర్మ మనం పెట్టిన కాదు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతం ఇది దీన్ని అర్థం చేసుకుంటే మన ప్రవర్తన ఎంత బాగుంటుందో ఇతరులను చూసి మనం బాధపడేటటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని దీనులు ఆర్తులు కష్టాల్లో ఉన్న వాళ్ళను చూసి మనం గనక వాళ్ళ పట్ల సానుభూతి ప్రదర్శించినట్టయితే పూర్వజన్మల్లో మనం ఏం చెడ్డ పనులు చేస్తుంటే చప్పట్లు కొట్టామో ఆ పాపం పోతుంది చే చేసే ఉంటాం కదా ఎప్పుడో ఒకప్పుడు ఎంత కబుర్లు చెప్పండి నేను ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకళ్ళు నా కాని చేస్తే నేను వాళ్ళని ఎదుర్కోలేక ఇంకోళ్ళు వాళ్ళని కొడుతూ ఉంటే నేను చేయలేని పని వాడు చేశాడు రా ఆహా అనుకుంటు అనుకోకుండా ఉండుంటామా కాదు మరి అట్లాంటి వాటి యొక్క ఫలితాలన్నీ మనకి పోవాలంటే ఏం చేయాలి ఎవరన్నా దీనులు ఆర్తులు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటే వాళ్ళని చూసి అయ్యో పాపం అబ్బా ఎంత కష్టం ఎంత ఇల్లు లేకుండా బాధపడుతున్నారా వానల్లో తడిసిపోయారా ఇప్పుడు మొన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఉంది కదా అగ్ని ప్రమాదంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు అయ్యయ్యో అని సానుభూతి చూపించి వీలైతే వాళ్ళకు కొంచెం సహాయం చేయండి అని చేత మనం అవేం చేయలేదనుకోండి మన పిల్లలకే అటువంటి కష్టాలు వచ్చి చూసి మనం బాధపడ బాధపడము తప్పనిసరిగా ఆస్తులే మనం చేసిన పాపపుణ్యాలే ఆస్తులుగా మన పిల్లలకి అందుతాయి అందువల్ల మనం చేసినటువంటి పాపపుణ్యాలు మన పిల్లల రూపేణ మన కంటి ముందు కనపడతాయి అంతే అంతే అనుమానం ఏమీ లేదు కాబట్టి మంచి పనులు చేయాలి మంచి పనులు చేయాలి ఇప్పుడు ఇంకో మాట అడిగారు ఆ అమ్మాయి పిల్లలు ఇంకో మాట అడిగారు మీరు పిల్లలు వాళ్ళు పాపపుణ్యాలు చేస్తే మేము ఎందుకు అనుభవించాలి అనుకుంటుంట అనుకుంటారు కదా ఏం పుణ్యం చేసి నీకేదన్నా బోల్డ్ ఆస్తి అందం అందము ఆస్తి చదువు సమాజంలో పదవి ఇవన్నీ ఇస్తే నా తల్లిదండ్రులు చేసిన దాన్ని నేను ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారా లేదు కదా ఏదన్నా కష్టం వస్తేనే అనుకుంటున్నారు కదా అని చేత కొంచెం ఆలోచించండి అదొకటి రెండోది మనకి కూడా అటువంటి అంగవైకల్యంతో అనుభవించవలసినటువంటి ఏదో దురదృష్టకర పరిస్థితులు అనుకోండి ఏదో ఒకటి దాన్ని అనుభవించవలసినటువంటి పనులు మనం చేస్తుంటే మనం అనుభవిస్తున్నాం మన్ని చూసి వాళ్ళు అనుభవించటం ఉందో మనం కూడా అటువంటివి చేస్తేనే వస్తుంది వాళ్ళ కోసం రాల మనం అవును అవును వాళ్ళ ఈ రెండు కలపడమే కర్మ సిద్ధాంతం ఏదో కను లేకపోవడమో కాళ్ళు లేకపోవడమో నోరు లేకపోవడమో లేదా ఏది చేసినా ముట్టుకుంటే తగలబడిపోతూ దురదృష్టం ఉండడము పొట్ట పొడిచిన అక్షర ముక్క రాకపోవడము ఇట్లాంటివి ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చావంటే దీనికి తగినటువంటి ఈ విధ ఈ దీన్ని అనుభవించడానికి తగినటువంటి పనులు నువ్వు పూర్వజన్మలో వచ్చేసి పాపం భుజాన వేసుకుని తెచ్చుకున్నావు మూట కట్టావు ఆ మూట వల్ల నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు అనుభవిస్తుంటే చూసి ఆడవడం అనేటటువంటి పని వాళ్ళు చేస్తున్నారు ఇద్దరిది ఉంది ఇందులో తల్లిదండ్రుల వల్ల పిల్లలకి హాని రావట్లా వాళ్ళది ఉంది వాళ్ళది వాళ్ళది ఉంది రెండు కలపడం అనేటటువంటిదే కర్మ సిద్ధాంతంలో మనకు కనపడేది అంతేగాని వాళ్ళ కారణంగా వీళ్ళు కష్టపట్టల్లా వీళ్ళ వల్లే వీళ్ళు కష్టపడుతున్నారు వీళ్ళని చూసి వాళ్ళు కష్టపడడం అనేది వాళ్ళు చేసుకున్న దాని వల్ల వీళ్ళని చూస్తున్నారు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు బాధపడుతుంటే మనం అయ్యో అంటాం కానీ అంతకన్నా ఎక్కువ మన అనుకున్న వాళ్ళ కష్టం వస్తే రాత్రిం బాధపడతాం అంతే కదా ఆ రాత్రిం బాధపడేటటువంటి కర్మ వాళ్ళు చేసుకున్నారు భౌతికంగా అనుభవించేటటువంటి కర్మ మీరు చేసుకున్నారు ఈ రెండింటినీ కలపడం జరిగింది అంతే సో ఆస్తిపాస్తులు ఎలా తీసుకుంటాము కర్మానుసారం పాపపుణ్యాలను కూడా పిల్లలు అలాగే తీసుకోవాల్సిందే తీసుకోవాల్సింది తీసుకుంటున్నారు ఇష్టం ఉన్నా లేకపోయినా నో డౌట్ అబౌట్ ఇట్ దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ You are taking that soul. <laughs> right, Amma. Mm -hmm. Namaste. Namaste, Amma.